తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయం తెలుగు అంశము సంధులు సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? సవర్ణం అంటే ఏంటి? ఏ విధమైన వర్ణములు? తెలుగులో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఉంటాయి. అచ్చులలో ఒక అచ్చు, అదే అచ్చుకు సవర్ణం. ఆ అనే అచ్చుకు సవర్ణం ఏంటి? ఆ లేకుంటే ఆ. అదే ఆ అచ్చుకు సవర్ణం కానివేంటి? ఈ కావచ్చు, ఊ కావచ్చు, ఊ కావచ్చు. వేరే వర్ణములు వచ్చినట్లయితే అవి సవర్ణములు కావు. డిఫరెంట్ లెటర్స్. సవర్ణములు అంటే ఒక అచ్చుకు అదే అచ్చు రావడాన్ని సవర్ణము అంటారు. ఈకి ఈ లేక ఈ, ఇందులో మొదటిదాన్ని ఏమంటారు? ఈ అంటే హ్రస్వము, ఈ అంటే దీర్ఘము, ఊ అంటే హ్రస్వము, ఊ అంటే దీర్ఘము. హ్రస్వం అంటే ఏంటి? తక్కువ సమయంలో పలికేటువంటి వర్ణమును ఏమంటారు? హ్రస్వము. ఎక్కువ సమయం తీసుకొని పలికే వర్ణమును ఏమంటారు? దీర్ఘము. విధంగా అదేవిధంగా హల్లుల్లో క హ్రస్వము, క అనేది దీర్ఘం, కి హ్రస్వము, కి అనేది దీర్ఘం. ఈ విధంగా ఒకే రకమైన వర్ణములు ఆకు ఆ, ఈకి ఈ, ఊకు ఊ వచ్చినప్పుడు, కలిసినప్పుడు, ఆతోటి ఆనే కలిసినప్పుడు, ఈతోటి ఈనే కలిసినప్పుడు, ఊతోటి ఊనే కలిసినప్పుడు ఏమేర్పడతాయి? వాటి యొక్క దీర్ఘాలు ఆదేశంగా వస్తాయి. సవర్ణములు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు రావడాన్ని ఏమంటారు? సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇలాంటి సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడినటువంటి సందర్భాలకు సంబంధించిన అనేక ఉదాహరణలను మనం ఇప్పుడు అభ్యాసం చేద్దాం. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి గురించి అవగాహన చేసుకునే ముందు క అనేటువంటి అక్షరం, ఒక అక్షరం ఎలా ఏర్పడుతుంది, కలో ఉన్నటువంటి విభాగాలు ఏంటి? క ప్లస్ అ. కలో ఉన్న విభాగాలు ఏంటి? క ప్లస్ ఆ. కీలో ఉన్న విభాగాలు ఏంటి? క ప్లస్ ఏ. కీలో ఉన్న విభాగాలు ఏంటి? క ప్లస్ ఏ. ఇదే విధంగా మనకు కాగుణింతంలో కులో ఉన్న విభాగాలు క ప్లస్ ఉ. క అనేది హల్లు, ఉ అనేది అచ్చు. కులో క ప్లస్ ఉ, క్రూలో క ప్లస్ రు, క్రూలో క ప్లస్ రు, కేలో క ప్లస్ ఏ. క ప్లస్ ఏ ఏమవుతుంది? కే. క ప్లస్ ఐ, కై. క ప్లస్ ఓ, కో. క ప్లస్ ఓ, కో. క ప్లస్ ఔ, కౌ. ఈ విధంగా అక్షరంలో ఒక హల్లు భాగము, ఒక అచ్చు భాగం కలిసినచే అక్షరం ఏర్పడుతుంది. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో ఏమి జరుగుతుంది? ఆ ప్లస్ ఆ దీర్ఘము, ఆ ప్లస్ ఆ ఆ దీర్ఘము, ఆ ప్లస్ ఆ కూడా ఆ అనే వస్తుంది, దీర్ఘం వస్తుంది. ఈ ప్లస్ ఈ, ఈ. ఈ ప్లస్ ఈ ఏమొచ్చింది? ఈ. ఈ ప్లస్ ఈ ఏమొచ్చింది? ఈ. ఊ ప్లస్ ఊ,
ఊ ప్లస్ ఊ ప్లస్ ఊ కూడా ఊనే వచ్చింది. ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధిలో రెండు సవర్ణములు కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘం వస్తుంది. రామాలయము విడదీస్తేమొస్తుంది రామ ప్లస్ ఆలయము మాకు దీర్ఘం వస్తుంది రామాలయము. రవీంద్రుడు కవీంద్రుడు రవి కవి ఏమవుతుంది ఇంద్రుడు ఇంద్రుడు పరపదం కలిసినప్పుడు ఏమవుతుంది రవి కవీంద్రుడు దీర్ఘాలు వచ్చినాయి గుడి దీర్ఘము అంటే ఈ వచ్చింది ఈ ప్లస్ ఈ అమందానందము ఇంకోటి శతాబ్దము అమంద అంటే అధికమైన శత అంటే వంద ఆనందము దాకు దీర్ఘము వస్తే ఏమవుతుంది అమందానందము అబ్దము శతకు తాకు దీర్ఘం వస్తే ఏమైంది శతాబ్దము. ఈ విధంగా సవర్ణములు కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘం రావడాన్ని ఏమంటారు సవర్ణ దీర్ఘ సంధి అంటారు. విద్యార్థి విడదీస్తే ఏమొస్తుంది విద్య అర్థి త్యాకు దీర్ఘం వస్తే ఏమైంది విద్యార్థి. సత్య ప్లస్ ఆగ్రహం ఏమైంది త్యాకు దీర్ఘం వస్తే సత్యాగ్రహము దీర్ఘం వస్తుంది అన్నమాట. కాళహస్తికి ఈశ్వర కలిపితే ఏమైంది స్థీ హస్తీశ్వర కాళహస్తీశ్వర దీర్ఘం వచ్చింది గుడి దీర్ఘం. పుణ్య ప్లస్ ఆత్ముడు న్యాకు దీర్ఘం వస్తే ఏమైంది పుణ్యాత్ముడు. దేశికాదేశంబు దేశిక కాకు ఆగలిస్తే ఏమైంది దేశికాదేశంబు. ఇక్కడేం పదము రామ అనుజుడు రామ వై రామానుజుడు దీర్ఘం వచ్చింది. గౌరీ ఈశుడు గౌరీశుడు. మృదూక్తి ఇందులో దీర్ఘం దేని మీద ఉంది ధూ మీద ఉంది విడదీస్తే ఏమవుతుంది మృదు ప్లస్ ఉక్తి. మృదు ప్లస్ ఉక్తి ఏంటిది ఇది భాను ఉదయము ను ఏమైంది భానూదయము. లక్ష్మీశుడు ఏమైంది విడదీస్తే లక్ష్మీ ప్లస్ ఈశుడు. ఇప్పటి వరకు మనము సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలను అభ్యాసించాము. దీని ద్వారా మనకు ఇప్పటి వరకు మనము సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలను అభ్యాసం చేశాము. దీని ద్వారా మనకు ఏమీ అవగాహన జరిగింది అంటే రెండు సవర్ణములు కలిసినప్పుడు ఏమేర్పడింది వాటి యొక్క దీర్ఘము ఆదేశంగా వచ్చింది. దీర్ఘము ఆదేశంగా రావడాన్ని ఏమంటారు సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆకు ఆ కలిసినప్పుడు ఏమొచ్చింది వాటి యొక్క ఆ అనేటి దీర్ఘం వచ్చింది. రూకు రూ కలిసినప్పుడు రూ అనే దీర్ఘము వచ్చింది. ఇప్పుడు భాను ప్లస్ ఉదయము ఈ రెండు కలిసినప్పుడు భానులో ఉండేటువంటి నూలో ఉండే అచ్చేంటి ఉదయంలో ఉండే అచ్చేంటి తొలియచ్చు భానూదయము. లక్ష్మి క్ష్మిలో ఉండే అచ్చేంటి ఈశుడు తొలియచ్చు ఏంటి ఇందులో ఈ రెండు కలిసినప్పుడు ఏమైంది లక్ష్మీశుడు అయింది అంటే దీర్ఘం వచ్చింది అన్నమాట. దేవ ప్లస్ ఆలయము దేవ వా అనేటువంటి అక్షరంలో ఉండే అచ్చ ఏంటి ఆ ఆలయంలో తొలి అచ్చేంటి ఆ రెండు కలిసినప్పుడు ఏమి వస్తుంది అంటే దీర్ఘం వస్తుంది దేవాలయము వస్తుంది. ఈ విధంగా ఒక అచ్చుకు అదే అచ్చు పరమైనప్పుడు వాటి యొక్క దీర్ఘము ఆదేశంగా వస్తుంది.
ఇలా రావడాన్ని ఏమి సంధి అంటారు? సవర్ణ దీర్ఘ సంధి అంటారు. మరికొన్ని ఉదాహరణలను అభ్యాసం చేద్దామా? విమానాశ్రయము, విడదీస్తే ఏమొస్తుంది? విమాన ప్లస్ ఆశ్రయము. శరీర ఆకృతి, రాక్ దీర్ఘం వస్తే శరీరాకృతి. ముఖ్యాంశము, విడదీస్తే ముఖ్య ప్లస్ అంశము. మతాతీత, మత ప్లస్ అతీత. స్వ అనుభవము, స్వానుభవము, స్వాకు దీర్ఘం వచ్చింది. సంరక్షణార్థము, దీర్ఘం ఎక్కడుంది? అనామీద. విడదీస్తే సంరక్షణ ప్లస్ అర్థము. ఈ విధంగా ఇప్పటివరకు మనం అభ్యాసం చేసినటువంటి సవర్ణ దీర్ఘసంధి ఉన్నటువంటి పదాలలో మనము గుర్తించి వాటిని విడదీసి వాటికి పూర్వపదం పరపదాలను రాయాలి. ఏంటి? ఒకటి ముఖ్యాంశము, రామాలయము, స్వానుభవము, దేశికాదేశంబు, మృదూక్తి, భానూదయము, లక్ష్మీషుడు, విద్యార్థి. ఈ విధంగా మనము సవర్ణ దీర్ఘసంధికి సంబంధించిన పదాలను మన పాఠ్యపుస్తకంలో నుంచి ఎంపిక చేసి వాటిని విడదీసి రాయడం అభ్యాసం చేయాలి.